మట్టి కథనాల గురించి చెప్పేందుకు మళ్ళీ రేపు వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. వైద్య రంగంలో అనేక పరిశోధనలకు ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోంది యూరప్. ప్రత్యేకించి ఉక్రెయిన్లో జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధన రంగంలో దూసుకుపోతోంది. 115 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ గత 50 ఏళ్లుగా వేలాది మంది భారతీయ విద్యార్థులను సక్సెస్ఫుల్ డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఘనత ఈ యూనివర్సిటీ సొంతం. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో అత్యుత్తమ బోధనకు వేదికగా నిలుస్తున్న జడ్ఎస్ఎంయు ఇటీవల ప్రకటించిన ఎంసీఐ స్క్రీనింగ్ టెస్టులోనూ తన సత్తా చాటుకోంది. ఈ యూనివర్సిటీలో చదివిన మన భారతీయ విద్యార్థులు ఎంసీఐ స్క్రీనింగ్ టెస్టులో అత్యధిక సంఖ్యలో క్వాలిఫై కావడం విశేషం. అమెరికా బ్రిటన్ దేశాలు నిర్వహించే పీజీ ఎంట్రన్స్ టెస్టులైన యుఎస్ఎంఎల్ఈ ప్లా పరీక్షల్లోనూ జడ్ఎస్ఎంయు విద్యార్థులు చక్కగా రాణిస్తున్నారు. జడ్ఎస్ఎంయుకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియజేసేందుకు ఆ యూనివర్సిటీ వైస్ రెక్టర్ డాక్టర్ బి దివ్య సుంతరాజ్ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందు వారు ఏవి ఒకసారి చూద్దాం. ఉక్రెయిన్లో 25 మెడికల్ యూనివర్సిటీలు ఉన్నప్పటికీ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఓ ప్రత్యేక స్థానముంది. 114 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన యూనివర్సిటీ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యటించిన మొదటి విదేశీ మెడికల్ యూనివర్సిటీ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కావడం విశేషం. గత 45 సంవత్సరాలుగా వేలాది మంది భారతీయ విద్యార్థులను సక్సెస్ఫుల్ డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఘనత ఈ యూనివర్సిటీ సొంతం. సుమారు 200 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కొలువుతీరింది జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్లినిక్లు, ప్రాంతీయ ఆసుపత్రులు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇలా మొత్తం 30కి పైగా ఉన్న హాస్పిటళ్లలో 20,000 టీచింగ్ బెడ్స్ కలిగిన యూనివర్సిటీ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. అత్యాధునిక ల్యాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీలు ఈ యూనివర్సిటీకి ప్రత్యేక ఆకర్షణలు. ఇక్కడ 50 లక్షలకు పైగా డిజిటల్ బుక్స్ ఉండడం విశేషం. జడ్ఎస్ఎంయులో మొత్తం 8 ప్రత్యేక విభాగాల్లోని 59 డిపార్ట్మెంట్లలో 657 ఫ్యాకల్టీ మెంబర్లు ఉండగా అందులో 145 మంది ప్రొఫెసర్లు, 450 మంది అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 62 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ప్రసిద్ధమైన ట్రాన్స్ప్లాంటేషన్ హాస్పిటల్ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఉండడం విశేషం. వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ఏటా చికిత్స కోసం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ హాస్పిటల్కు వస్తూ ఉంటారు. ఈ యూనివర్సిటీలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లో కొన్ని క్లిష్టమైన సర్జరీలను రోబోలతో నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్లో టెలికాన్ఫరెన్స్ ద్వారా రోగులను పరీక్షిస్తారు. జడ్ఎస్ఎంయులో ఏటా సుమారు 180,000 సర్జరీలు జరుగుతాయి. 200 లక్షలకు పైగా కేసు హిస్టరీలు ఉండడం వల్ల ఇక్కడ వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జడ్ఎస్ఎంయు పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అనేక ఆవిష్కరణలకు ఇది వేదికయ్యింది. కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, నీబోన్ రీప్లేస్మెంట్ సర్జరీ, థొరాసిక్ సర్జరీలు మొదటిసారిగా ఆచరణలోకి వచ్చింది జడ్ఎస్ఎంయులోనే. హార్ట్ లంగ్ మెషిన్, లిక్విడ్ నైఫ్, యాంటీ రిఫ్లెక్టింగ్ లెన్స్, ఫాగోసైట్స్, బ్లడ్ సీరం, బ్లడ్లెస్ బ్లడ్ టెస్ట్, ఏజింగ్ మెకానిజం, బ్రెయిన్ డెడ్ సెల్స్, స్కిన్ గ్రాఫ్టింగ్, సర్జికల్ సూచర్స్, సలైవా ద్వారా క్యాన్సర్ నిర్ధారణ వంటి వాటిని కనుగొన్నది ఉక్రెయిన్ డాక్టర్లే. జడ్ఎస్ఎంయులో విద్యా విధానం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇక్కడ క్లాసుకి కేవలం 10-12 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. క్లినికల్ ఎక్స్పోజర్ 1:1 ఉంటుంది. ఇక్కడ విద్యా బోధన మొత్తం 4 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో థియరీ క్లాసులుంటాయి. రెండో దశలో ఎల్సీవీఆర్ స్మార్ట్ టీచింగ్ ద్వారా క్లినికల్ లెర్నింగ్ ఉంటుంది. మూడో దశలో అడ్వాన్స్డ్ సిములేటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ సిములేషన్ ట్రైనింగ్ లో రోగి శరీరంపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఏర్పడిన తరువాత నాలుగో దశలో రోగులను నేరుగా పరీక్షిస్తారు. మానవ శరీరంలోని వివిధ అవయవాలపై అవగాహన కల్పించే అనాటమీ సబ్జెక్టుకు జడ్ఎస్ఎంయు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎంబీబీఎస్ కోర్సులో మొదటి 3 సెమిస్టర్లలో అనాటమీపై బోధన ఉంటుంది. వేరింగ్ అప్రోన్ ఓన్లీ ఇస్ వెరీ ఎక్సైటెడ్ ఫ్రమ్ సో మెనీ డేస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. యాక్చువల్లీ ఐ టు విష్ దట్ మై డాడ్ అండ్ మామ్ సీ దిస్ మూమెంట్. ఇక్కడ డిజిటల్ క్లాసింగ్ చాలా బాగుంది, దానివల్ల బాగా అర్థమవుతుంది, చూసి నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో దానివల్ల బాగా నేర్చుకోవచ్చు, ఇక్కడ బాగా చెప్తున్నారు. ఐ కమ్ ఎ లాంగ్ వే ఫ్రమ్ హైదరాబాద్ హియర్. ఇట్స్ రియల్లీ వెరీ ఎక్స్ప్రెసివ్. The wearing the aprons moment is very special moment of my life. It's very simply superb. So I have worked with Indian students more than 5 years.
And I can say that Indian students are the best students of the world. I know, I hope, and I'm looking forward to having new classes with new Indian students. I think that this is very nice that we have a good communication with our countries. And I hope we will be friends in class, after class, before class, every time this day we will be here. Jafrashan Medical University in Pampisnang, chala garvanga feel outnanu. Ikkada library kani, teachers kani, lecturers kani, chala baga teachers naru. మా పాపని ఇక్కడ పంపిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా పాప డాక్టర్గా తిరిగి వస్తుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. దివ్య మేడంకి, రాజు సార్కి చాలా థ్యాంక్ యూ. ఈ ఇయర్ మా పేరెంట్స్ కూడా నాతో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఆప్రోన్ వేసుకోవడం, అది మా మదర్ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మాకు 2 lectures అయినాయి, చాలా బాగుంది. డిజిటల్ టీచింగ్ కూడా చాలా బాగుంది. ఐఎమ్ డాక్టర్ స్నేహలత శర్మ, మై హైదరాబాద్ సే ఐ హూ. బచ్పన్ సే మేరా ఏక్ సపనా థా కి డాక్టర్ బన్నా, బట్ మే నహీ బన్ సకీ, మేరా బేటా బన్ కే దిఖాయేగా. సో లాంగ్ బ్యాక్ టు ఇండియా హమ్ లోగ్ యహాన్ ఆయే హై. ముజే బహుత్ అచ్చా లగా, కాలేజ్ భీ బహుత్ అచ్చా లగా హై, క్యాంపస్ బహుత్ అచ్చా హై. బట్ ఇత్నా హీ హై కి యహాన్ కా వెదర్ ఔర్ ఇండియా కే వెదర్ మే బహుత్ ఫర్క్ హై, ఔర్ స్టాఫ్ భీ బహుత్ అచ్చా హై యహాన్ పర్. బస్ యహీ హై కి స్టూడెంట్ ఖుద్ వో పహల్ కర్కే ఆగే బడ్నా చాహియే. లెక్చరర్స్ తో బతానే కా సభీ కో బతాతే హై సమాన్ హీ. We are very thankful to Neo and Dr. Raj and his family that they have given everything in their life to bring up the children into the right standard up to they become doctors. So we have joined our daughter Kezia here and we are very happy to be with her and with the campus, and we have seen everything here, laboratories and a library and other accommodation also. We are very satisfied with what they have providing, and we are very happy to leave my daughter here for the further studies. We thank you, Neo. Nenaithe eppudu nundo maa ammayini doctor cheyinchali naaku aasha. Chaala mandi chaala suggestions icharu vere vere countries lo cheyamani, kaani naaku ikkadiki vachin tarvata ikka ee country chusin tarvata ukraine lo chaala chakkaga ikka యూనివర్సిటీ ఇక్కడ సంబంధించిన అన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మా యొక్క ఫ్యామిలీలో ఎవరిని డాక్టర్ చేయాలన్నా ఇక్కడే చదివించాలని నేను సజెషన్ ఇవ్వాలని నేను ఆశతో ఉన్నానండి. మేము ఫస్ట్ మా పాపను పంపించేటప్పుడు చాలా భయపడ్డామండి. అయితే ఇక్కడ రాజుగారు చూపించిన, దివ్య గారు మేడం గారు చూపించిన ఆదరాభిమానాలు చాలా నచ్చాయండి మాకు. అయితే మా పాపకి ఎటువంటి భయం లేదని నేను అనుకుంటున్నాను. ఈ వాతావరణం అన్నీ బాగా నచ్చాయి. హలో అండి, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ జడసమ్యు విద్యార్థులు ఎంసెట్ స్క్రీనింగ్ టెస్ట్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు. సో ఈ మంచి ఫలితాలు రావడానికి కారణం ఏంటంటారు? సో ఐ థింక్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్, అండ్ ఐ థింక్ ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ ఎఫోర్ట్ ఎప్పుడు ఉండాలండి ఒక సిస్టమ్ లో. అండ్ ఇందులో స్టూడెంట్స్ పెట్టిన ఎఫోర్ట్ తో పాటు వాళ్ళకి కరెక్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం. అయితే జెడ్ఎస్ఎంయులో ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేకంగా ఇండియా స్టడీ సెంటర్ ఉండటం, ఒక అకాడమిక్ సెంటర్ ఉండడం వల్ల స్టూడెంట్స్ చక్కగా స్క్రీనింగ్ టెస్ట్ లో ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సేమ్ బ్రిటిష్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్ట్ ఎంబీబీఎస్, సేమ్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇక్కడ ఎలా ఉందో, ఇండియా సిస్టమ్ ఎలా ఉందో, ఇండియన్ సిలబస్ ఎలా ఉందో సేమ్ అలా ఉండడం వల్ల, వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చక్కగా రాణిస్తున్నారు. అండ్ ఈ ఇయర్ కూడా యాజ్ యూజువల్ మా స్టూడెంట్స్ చక్కగా పాస్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు ది స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ ది యూనివర్సిటీ, అండ్ ఆఫ్ కోర్స్ ద ఇండియన్ ప్రొఫెసర్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా అక్కడికి రావడం, స్పెషల్గా నియో టీమ్ మోటివేషన్ డైరెక్టర్ అశుతోష్ అగర్వాల్ గారికి కూడా నేను నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీళ్ళందరి ఎఫర్ట్స్ వల్ల స్టూడెంట్స్ చక్కగా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేయగలుగుతున్నారు. జప్రోజా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటారు మిగతా వాటితో పోలిస్తే? సో జప్రోజా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఇట్స్ ఎ యూనిక్ బాడీ అండి. అండ్ ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఏవీలో చూశారు, అది గ్లోబల్లీ రికగ్నైజ్డ్. ఎంసీఐతో పాటు యూకే, యూఎస్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్స్ ఇవన్నీ కూడా రికగ్నైజేషన్స్ ఒక వంతు లిస్టింగ్స్ అన్నీ కూడా చూసుకుంటే ద మోస్ట్ యూనిక్ థింగ్ ఏంటంటే జప్రోజా ఏంటంటే ఓన్లీ యూజీకే పరిమితం కాదు, యూజీ, పీజీ, పీహెచ్డీ సూపర్ స్పెషలైజేషన్తో
అవడం వల్ల కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. మెయిన్ ముఖ్యంగా జపరోజియాలో అడిషనల్ అడ్వాంటేజ్, యుక్రెయిన్లో ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ కూడా ఆ ఈ యూనివర్సిటీకి అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద ఉంటుంది. ఇందులో యూజీ చేశాక మాకు సెయింట్ జార్జ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ అనేసి మాకు అకాడమిక్ పార్ట్నర్ అవడంతో పీజీ మాకు అక్కడ చేసుకుని అక్కడ పీజీ ఇక్కడ రికగ్నైజ్ అవడం ఒకటి. నెక్స్ట్ ఐఈఎస్ సర్టిఫికేషన్, ఇలాంటి సర్టిఫికేషన్ వేరే యుక్రెయిన్లో వేరే ఏ యూనివర్సిటీ ఇవ్వట్లేదండి. ఇది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ అంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా యూకేలో మంచిగా, యూకే అనే కాదు యూరోపియన్ కంట్రీస్ లో హ్యాపీగా ఇమీడియట్ గా జాబ్స్ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ పీజీ అనే కాదు జాబ్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సర్టిఫికేషన్ కేవలం మా యూనివర్సిటీ ఘనతలో ఉండటం మాకు చాలా గర్వకారణం. ఇలా ఇదే కాకుండా డిగ్రీతో పాటు లైసెన్స్ తీసుకోవడం వల్ల చాలా కంట్రీస్ కి వెళ్తున్నారు స్టూడెంట్స్, బట్ దే వాళ్ళు అక్కడికి ఓన్లీ డిగ్రీసే తెచ్చుకుంటున్నారు. దే కాంట్ గెట్ ద లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ, లేకపోతే అదర్ కంట్రీస్ కి వెళ్ళడానికి కూడా వాళ్ళు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద కాబట్టి చదువుకునేటప్పుడే డిగ్రీతో పాటు వాళ్ళకి లైసెన్స్ రావడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ లో కూడా దీని రికగ్నైజేషన్స్ ఉండటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు జర్మనీ మాకు ఎస్పెషలీ సెయింట్ జార్జ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ తో పాటు మాకు జర్మనీతో కూడా స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. జర్మనీలో యూజీ మా యూనివర్సిటీలో చేసి పీజీ జర్మనీకి ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉండటం వల్ల స్టూడెంట్ ఏంటంటే సెటిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి అవకాశం ఉంటుంది. సో ఇది దిస్ ఇస్ అ యూనిక్ పాయింట్స్ ఈ పర్టికులర్ యూనివర్సిటీలో. ఇంకొకటి ఏంటంటే ఐఎల్స్ ఇనిషియేటివ్ అనేది, మాకు ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంటుంది ఎందుకంటే మాకు 40 ఇయర్స్ నుంచి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ద ఓన్లీ యూనివర్సిటీ విచ్ హాస్ ద హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ వస్తున్నాయి ఈ మధ్యన, చిన్న చిన్న మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఏ బీకామ్ చెప్పిన వాళ్ళు కూడా మేము యుక్రెయిన్ లో స్టార్ట్ చేసేసామంటున్నారు. దీన్ని మన ఇండియన్ ఎంబసీస్ కానీ మన ఎంసీఐ కానీ మన గవర్నమెంట్స్ కానీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. చాలా యూనివర్సిటీస్ ను కూడా డీరికగ్నైజ్ చేసింది. విద్యార్థుల్ని రకరకాలుగా తప్పుదోవ పట్టించడం జరుగుతుంది. సో దీనిని మనం ఇప్పుడు ఆశ్రయంగా మనం చక్కగా దీని ఒక లెసన్ గా మనం తీసుకోవాలి. ఈ భాగంలో స్టూడెంట్స్ ఎప్పుడైతే వెళ్తున్నారో వాళ్ళు ఎలా వెళ్తున్నారో ఏంటో కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో 40 ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందంటేనే మనం అనుకోవచ్చు ఇంగ్లీష్ అనేది ఎంత చక్కగా చెప్తారు అనేసి. సో చాలా మంది అక్కడ లాంగ్వేజ్ సరిగ్గా లేదు అని అంటూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఎస్పెషలీ ఈ ఐఈఎస్ సర్టిఫికేషన్ ప్లస్ సెయింట్ జార్జ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ మాకు అకాడమిక్ పార్ట్నర్ లాగా ఇలాంటి అవకాశం వేరే అదర్ యుక్రెయిన్ లో వేరే ఏ యూనివర్సిటీకి కూడా లేదండి. కాల్ చేస్తున్నాను కర్నూలు నుండి వసికర్ గారు. వసికర్ గారు, రఫీ గారు, హలో. హలో, నేను క్వశ్చన్ అడగండి. నేను డాక్టర్ సార్ మాట్లాడుతున్నాను. ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది? ఇది 5 ఇయర్స్ 7 మంత్స్ కోర్స్ సార్. సో 12 సెమిస్టర్స్ లో చదువుకోవచ్చు. యూజీ అవ్వగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు యూకేలో పర్స్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీకు ఐఈఎస్ సర్టిఫికేషన్ లండన్, ఐఈఎస్ సర్టిఫికేషన్ లండన్ వస్తుంది కాబట్టి అక్కడ మీరు జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది కేవలం మా యూనివర్సిటీకే లభిస్తుంది. రైట్. సో మీరు జెడ్ఎస్ఎంయు వైస్ రెక్టర్ గా ఉన్నారు. సో నిజంగా ఒక భారతీయ మహిళ అలా ఉండడం నిజంగా గర్వకారణం. అవునండి. సో అంత ఉన్నత పదవి పొందడం మీకు ఎలా సాధ్యమైంది? సో ఇట్స్ టోటల్లీ ఎఫర్ట్ అండి, బికాజ్ నేను అక్కడే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ నేను అక్కడ చదువుకునేటప్పుడే చాలా ఇండియన్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్గా చాలా అసోసియేషన్స్ ని రిప్రజెంట్ చేస్తూ నేను పైకి ఎదగడం జరిగింది. తర్వాత యూనివర్సిటీ నా యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ ప్లస్ నా యొక్క మంచి మెరిట్ ని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ నేను నాకు ఒక పొజిషన్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో ది గుడ్ అండ్ హార్డ్ ఎఫర్ట్స్ ఆఫ్ myself and as well as good support from my parents and students. Right. So meer vice rector ga untam valla bharatiya vidyarthulaku etuvanti prayojanalu untayi antaru, em benefits untayi? డెఫినెట్ గా, బికాస్ దిస్ ఇస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ అండి. ముఖ్యంగా నేను వైస్ రెక్టర్ అయ్యాక నేను తీసుకున్న ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే వితౌట్ ఏజెన్సీ ప్రమేయంతో అడ్మిషన్స్, డైరెక్ట్ స్టూడెంట్ అడ్మిషన్ తీసుకునే అవకాశం. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మంది డైరెక్ట్ గా వెళ్ళలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో మా యూనివర్సిటీకి ఏంటంటే డైరెక్ట్ గా తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు డైరెక్ట్ యూనివర్సిటీకి అప్రోచ్ అవడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ కి అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఎంసీఐ ట్రైనింగ్ ఎక్స్క్లూజివ్ గా మేము ఇండియా స్టడీ సెంటర్ ని, చాలా మంది ఎంసీఐ కోచింగ్ పెడుతున్నాం అంటున్నారు కానీ మాకు ఎక్స్క్లూజివ్ గా ఇండియా స్టడీ సెంటర్ ఉండటం వల్ల మాకు ఎంసీఐ ట్రైనింగ్ ప్రొఫెసర్స్ ఎయిమ్స్ నుంచి కానీ ఇక్కడ
ఇక్కడ మన మన స్టేట్స్ నుంచి కానీ అక్కడికి రావడం, ఈ ఎంసీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ట్రైన్ చేయడం, అలాగనే కాకుండా యుఎస్ఎంఎల్ క్యాప్లోన్ మెటీరియల్ లేదంటే యూకేకి వెళ్లాలంటే మాకు ఆల్రెడీ ప్రత్యేకంగా మాకు ఒక అకాడమిక్ సెంటర్, మాకు అకాడమిక్ పార్ట్నర్ ఉండడం వల్ల మాకు ఒక అకాడమిక్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ అవడం, ఇవన్నీ కూడా మాకు మేము నేను వైస్ రెక్టర్ గా తీసుకున్న ఇనిషియేటివ్స్. బట్ స్టే పాలసీస్ కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ అకామిడేషన్ పాలసీస్ అండ్ స్కాలర్షిప్స్, ఇప్పుడు స్కాలర్షిప్స్ అనే వాళ్ళు చాలా మంది ఇవ్వట్లేదు. సో నేను వైస్ రెక్టర్ అయ్యాక ఇండియన్ స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్స్ ఈ రోజు లాంగ్ టర్మ్స్ తీసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేరెంట్స్ ఏమో కన్ఫ్యూజ్ అయ్యి పంపించడానికి భయపడుతున్నారు. సో మెరిట్ స్టూడెంట్స్ కి మంచి స్కాలర్షిప్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం, అలాగే సింగిల్ పేరెంట్స్ ఉన్న ఫ్యామిలీస్ కూడా ఒక ఇనిషియేటివ్స్ తీసుకోవడం, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకు కూడా ఒక ఇనిషియేటివ్స్ తీసుకోవడం, గవర్నమెంట్ సెక్టర్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా మేము కొన్ని స్పెషల్ స్కీమ్స్ వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ పేరెంట్స్ విజిట్ టు ద యూనివర్సిటీ అనేది మేము ఎక్స్క్లూజివ్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా మేము ఒక మంచి ఓపెన్ ఇన్విటేషన్ పేరెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో పేరెంట్స్ మా యూనివర్సిటీకి ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, వాళ్ళకి ఒక పాస్పోర్ట్ ఉంటే చాలు, బికాజ్ ఆన్ అరైవల్ వీసా సిస్టమ్ ఆల్రెడీ మన ఇండియన్ అంబాసిడర్ మనోజ్ కుమార్ భారతి గారి ఇనిషియేటివ్ ద్వారా, మన ఇండియన్ ఎంబసీ యుక్రేనియన్ ఎంబసీ ద్వారా ఈ ఇనిషియేటివ్ మంచిది జరిగింది కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ చక్కగా మా యూనివర్సిటీకి కూడా విజిట్ చేయడం రావచ్చు. వాళ్ళకి నచ్చితేనే స్టూడెంట్ ని కూడా అడ్మిషన్ చేసుకునే అవకాశం కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ట్రాన్స్పరెన్సీ ఇలాంటి అవకాశాలు, ఎందుకంటే యూనివర్సిటీకి మోర్ దెన్ 52 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు, బట్ వాళ్ళకి 24 గంటలు ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్, ఇంకా గ్లోబల్ రీసెర్చ్, వాళ్ళకున్న ప్రొఫెసర్స్ ఇంకా ఎన్హాన్స్మెంట్ మీద ఎక్కువ ఆలోచిస్తారు. బట్ ఇండియన్ వైస్ రెక్టర్ గా నేను ఉండటం వల్ల, అడ్మినిస్ట్రేషన్ లో ఫస్ట్ ఎండ్ లో నేను ఉండటం వల్ల ఇండియన్ స్టూడెంట్స్ కి ఎక్కువ అందుబాటులో ఉండటం, ఇండియన్ స్టూడెంట్స్ కి ఎక్కువ బెనిఫిట్స్ జరగటం, ఇండియన్ స్టూడెంట్స్ కి డైరెక్ట్ యాక్సెస్ ఉండటం, ముఖ్యంగా మాకు ఎటువంటి ఏజెంట్స్ ప్రమేయం లేకుండా, ఎందుకంటే చాలా మంది ఒక స్టూడెంట్ కూడా ఒక స్టూడెంట్ ని కూడా ఫేక్ చేసే పరిస్థితి అయింది, ఒక స్టూడెంట్ కూడా రాంగ్ మీన్ ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇలాంటి సందర్భాల్లో అండ్ చాలా చాలా రకాల రాంగ్ అడ్వర్టైజ్మెంట్ జరుగుతున్నాయి. సో ఇలాంటివి కాకుండా ఈ యూనివర్సిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి, దిక్సూచిలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. ఆంధ్రప్రదేశ్ 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు, సమృద్ధిగా నీరు, పుష్కలంగా భూమి, సమర్థవంతమైన నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ A daylight opportunity in the sunrise state. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ. ఆల్ రైట్ సార్, బ్యాటరీ డౌన్ అయింది. నా బ్యాటరీ ఎప్పుడు డౌన్ అవదు. నా భరోసా రివైటలైజ్, కేవలం రివైటలైజ్. ప్రతిరోజు దీని జిన్సింగ్ విటమిన్ మరియు మినరల్ ఆక్సిజన్ యొక్క యూస్ ని పెంచి ఎనర్జీని పదిలంగా ఉంచుతాయి. రోజంతా మనసారా జీవించండి. ఇప్పుడు రివైటలైజ్ ప్యాక్ పై పూర్తి 20 రూపాయల తగ్గింపు పొందండి. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ దిక్సూచి. సో మనతో మాట్లాడడానికి జెడ్ఎస్ఎంఏ స్టూడెంట్ ముఖేష్ కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడారు. సో హలో అండి ముఖేష్ గారు. హలో అండి. సో మీరు జెడ్ఎస్ఎంఏ స్టూడెంట్, సో అక్కడ ఫెసిలిటీస్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఎలా ఉన్నాయి, మీకు కంఫర్ట్ గా అనిపించాయా? యాక్చువల్లీ టు బిగిన్ విత్ నేను ఈ ఏజెంట్స్ సబ్ ఏజెంట్స్ ఇటువంటి వ్యవస్థకి ఒక విక్టిమ్ అండి, ఎందుకంటే నేను 2014-15 అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ సెంట్రల్ అమెరికా అనే కరేబియన్ ఐలాండ్స్కి అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అమెరికా అంటే బేసికలీ ఎవరికైనా కూడా కొంచెం అట్రాక్షన్, అలాగే నేను కూడా అమెరికాలో సెటిల్ అవ్వచ్చు, అమెరికాలో పీజీ చేసుకునే మంచి ఆపర్చునిటీ ఉంటుంది, అమెరికాలో సెటిల్ అవ్వచ్చు, వర్క్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఆశ కొద్దీ సెంట్రల్ అమెరికాలో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ ఆ ఏజెంట్ ఇచ్చిన ఫ్రాడ్ డీటెయిల్స్, అలాగే అక్కడికి నన్ను 27 అవర్స్ ఫ్లైట్ జర్నీ చేయించిన తర్వాత ఒక ప్రాపర్ అకామిడేషన్ ఇవ్వకుండా ఒక హోటల్లో ఒక 3 డేస్ స్టే చేయించి నా సర్టిఫికేట్స్, నా పాస్పోర్ట్స్ ఇవన్నీ అతను కలెక్ట్ చేసేసుకొని 10 లాక్స్ ప్రీ డిపాజిట్ కూడా
చేయించేసుకొని ఇంకొక 15 lakhs మళ్ళీ పే చేస్తే కానీ నీ అడ్మిషన్ ప్రొసీజర్ బిగిన్ అవ్వదు అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ చేసి అసలు ఎవరితో కాంటాక్ట్లో లేకుండా మొబైల్స్ కూడా అవైలబుల్గా లేకుండా చేయడం జరిగింది. కానీ నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నాలాగా వచ్చిన 4-5 స్టూడెంట్స్ ఆల్రెడీ రిటర్న్ అయిపోయారు అని. అప్పుడు నేను తెలంగాణ గవర్నమెంట్ మినిస్టర్ ఫర్ ఫినాన్స్ శ్రీ ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది. అతని హెల్ప్తో పాటు అండ్ స్టేట్ డీజీపీ హెల్ప్తోని నేను మరి నా పాస్పోర్ట్ అండ్ సర్టిఫికేట్స్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను చాలా డిప్రెస్ అయిపోయి అసలు మా ఫ్యామిలీ కూడా మా ఫాదర్ అప్పటికి చాలా కన్ఫ్యూజన్స్ అసలు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి, లేకపోతే అదర్ దెన్ ఎంబీబీఎస్ బైపీసీ స్టూడెంట్స్కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయో తెలిసి తెలియక అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు నేను సేమ్ ఇలాగే ఇంటర్వ్యూలో చూశాను డాక్టర్ దివ్య గారి ఇంటర్వ్యూ. అప్పుడు నేను ZSM యొక్క రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ హిమాయత్ నగర్ ని కాంటాక్ట్ అయితే ఫస్ట్ నాకు అడ్మిషన్ చేయడం కంటే మేజర్గా కూడా నన్ను ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చి మా ఫాదర్ ఎప్పుడైతే ఆ మనీ అదంతా మొత్తం లాస్ అయిపోయి ఉన్నప్పటికీ మేడం ఫస్ట్ కౌన్సిల్ చేసి నాకు ఒక మోటివేషన్ ఇచ్చి నువ్వు చదవగలవు, నువ్వు 94% స్టూడెంట్ ఇంటర్మీడియట్లో, యూ కెన్ పర్స్యూ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ యూ కెన్ గెయిన్ స్కాలర్షిప్స్ అండ్ నీకు మంచి యూనివర్సిటీ మంచి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాను అని ఒక సిస్టర్ లాగా నన్ను గైడ్ చేయడం జరిగింది. అప్పుడు కొంచెం నాలో అండ్ మా పేరెంట్స్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయి అప్పుడు జెప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి అడ్మిషన్ తీసుకున్నాను. సిన్స్ మై అడ్మిషన్ ఇన్ టు జెప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ జర్నీ అండి. ఎందుకంటే అవర్ యూనివర్సిటీ అంటే మా యూనివర్సిటీలో స్పెషల్గా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతారు ECTS కరికులం అండ్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవడం వల్ల మాకు ఫస్ట్ ఇయర్ నుంచి అనటమీ సబ్జెక్ట్ అండ్ హిస్టాలజీ మైక్రోబయాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. మా అనటమీ అనేది బేసిక్ సబ్జెక్ట్ మెడికల్ ఎడ్యుకేషన్కి, కాబట్టి అనటమీ మా యూనివర్సిటీలో 1.5 ఇయర్ ఉంటుంది. అనటమీ ప్రాక్టీస్ క్లాస్ రూమ్ రేషియో వచ్చి 1:10 అంటే మా క్లాస్ రూమ్లో కేవలం 10 మెంబర్సే ఉంటారు అండ్ మా ప్రాక్టికల్ సెషన్కి వచ్చేసరికి 1:1 ఉంటారు. ఇటువంటి అద్భుతమైన ఫెసిలిటీస్ మా యూనివర్సిటీలో ఉండటం, అలాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుండటం, ఫుడ్ కూడా మాకు ఇండియన్ చెఫ్ ఇండియన్ క్యాంటీన్ అక్కడ అవైలబుల్గా ఉండటం వల్ల చాలా అడ్వాంటేజియస్ జర్నీ అండి. రైట్, సో దివ్య గారు మీరు చెప్పండి ZSMU ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్రెడీ చెప్పాడు, 1:10 ఉంటుంది. మాకు సేమ్ బ్రిటిష్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో స్టూడెంట్స్కి యూజీ పీజీ పీహెచ్డీ ఈవెన్ కెరియర్ ఆప్షన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ విల్ బీ అ గ్లోబల్ సిటిజన్ అండ్ అ గ్లోబల్ డాక్టర్. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈరోజు మనం ఎన్నో చూస్తున్నాం, చాలా ఏజెంట్స్ ఈరోజు చాలా మంది యుక్రెయిన్ పంపించేస్తున్నాం, అది ఇది అని చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా యుక్రెయిన్కి వచ్చి చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అయ్యారు. ఇందులో ఇండియన్ అంబాసిడర్ కూడా చాలా యాక్టివ్గా ఇందులో దీన్ని ఫిల్టర్ చేయడం జరిగింది. చాలా యూనివర్సిటీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉండి కూడా వాళ్ళు మా యూనివర్సిటీకి ఇది మా యూనివర్సిటీకి అది అని చెప్పేసి చాలా రకాలుగా ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి విషయాల్లో విద్యార్థులు చాలా అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే దీన్ని వల్ల స్టూడెంట్ చాలా విపరీతంగా హీఈస్ గోయింగ్ టు బీ డ్యామేజ్డ్, హీస్ కెరియర్ ఈస్ గోయింగ్ టు బీ డ్యామేజ్డ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మన బాగా పరిగణలో తీసుకోవాలి. అండ్ నాట్ ఓన్లీ దాట్, మనం ఇప్పుడు మనం చూసుకుంటే సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ ఈజ్ అప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఏంటంటే వేరే ఏ యూనివర్సిటీలో లేని ఒక మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎస్పెషలీ సెక్యూరిటీ వైజ్ మనకి మొత్తం 250 ఏకర్స్ క్యాంపస్. స్టూడెంట్ యూజువల్గా అదర్ యూనివర్సిటీస్లో యుక్రెయిన్లో అదర్ ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, అకామిడేషన్ ఒక చోట ఉంటుంది, హాస్టల్ ఇంకో 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, హాస్పిటల్ ఇంకొక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో స్టూడెంట్ ఏంటంటే క్లాస్కి ట్రావెల్ చేయాలి, దానికి ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి. ఖర్చు ఒకటే కాదు, సెక్యూరిటీ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. కానీ జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఇస్ ద ఓన్లీ యూనివర్సిటీ ఉక్రెయిన్లో ఏంటంటే వితిన్ ద క్యాంపస్ లోనే అన్ని ఇంక్లూడింగ్ హాస్టల్ కానివ్వండి, తర్వాత ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆఖరికి ఒక సూపర్ మార్కెట్ కానివ్వండి, లేదంటే ఒక బ్యాంక్ కానివ్వండి, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ రిక్వైర్ స్టూడెంట్ ఇస్ సేఫ్ వితిన్ ద క్యాంపస్. ఈ రోజు ప్రతిదీ కూడా సెక్యూరిటీ వైజ్ మనం చూసుకుంటే సీసీ కెమెరా సర్వేలెన్స్ మనం ఎక్కువ పరిగణలో తీసుకుంటాం. డిజిటలైజేషన్ వచ్చాక ఈ రోజు మా యూనివర్సిటీని ఒక్కటే చూసుకుంటే 1500 సీసీ కెమెరాస్ మానిటరింగ్ అండ్ డైరెక్ట్లీ మా యూనివర్సిటీ వెబ్సైట్ ZSMU.edu.ua క్లిక్ చేసి చూసుకుంటే మీకు 24 అవర్స్ లైవ్ వెబ్ క్యామ్ యాక్సెస్ ఉంటుంది. గ్లోబలైజేషన్ లో మనం గ్లోబల్ మ్యాప్ లో చూసుకుంటే ఈరోజు 5000 కిలోమీటర్స్ అవేగా స్టూడెంట్ ఉన్నారు. సో పేరెంట్కి అది ఎలా మేము రీచబుల్గా ఉండాలని మేము తీసుకున్న పర్టికులర్ ఇనిషియేటివ్ ఏంటంటే అట్ అ క్లిక్ పాలసీ. అట్ అ క్లిక్ మీరు యూనివర్సిటీ ఎలా ఉందో చూసుకోవచ్చు. అట్ అ క్లిక్
మాకు ఎలక్ట్రానికల్ జర్నల్ ఉంది. సో ఎట్ వన్ క్లిక్ లో మీరు లాగిన్ ఐడి యూజర్ నేమ్ ఐడి ఎంటర్ చేస్తే యూ కెన్ సీ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, ఏ రోజు క్లాస్కి వెళ్ళాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయి. అండ్ ఈ మానిటరింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా పర్టికులర్ గా జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి బాగా బెనిఫిట్ పాయింట్స్ అండి. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా బయటికి రావడం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మా యూనివర్సిటీ తర్వాత ఏ యూనివర్సిటీకైనా పేరు. సో అలాంటి విషయాల్లో యూనిక్నెస్ ఈ రోజు జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి చాలా విధాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ వైజ్ గా చూసుకునే దానికన్న అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, కెరియర్ ఆపర్చునిటీస్ కున్న దానికన్న అడిషనల్ సర్టిఫికేషన్స్ కానీ, క్యాంపస్ వైజ్ గా దానికన్న అడిషనల్ అడ్వాంటేజెస్ కానివ్వండి, వితిన్ ద క్యాంపస్ లోనే అన్ని లభించడం. అండ్ నాట్ ఓన్లీ దట్, రేపు వాళ్ళకి ఎంసీఏ కూడా, ఎంసీఏనే కాదు ఎనీ కంట్రీకి వాళ్ళు చూసుకోవడం కానీ, అండ్ ఫుడ్ విషయానికి వస్తే మన తెలుగు భోజనం వాళ్ళకి అందుబాటులో ఉండటం కానీ, సో ఎవ్రీథింగ్ స్టూడెంట్ కి అట్ వన్ సిస్టమ్ లో వాళ్ళకి అవైలబుల్ గా ఉండటం, అండ్ ముఖ్యంగా నేను వాళ్ళకి అందుబాటులో ఉండటం బికాస్ ఐఎమ్ ద వైస్ రెక్టర్ ఇన్ దట్ పర్టికులర్ యూనివర్సిటీ కాబట్టి స్టూడెంట్ డైరెక్ట్ గా పేరెంట్ మాకు అందుబాటులో ఉండటం, మేము వాళ్ళకి అందుబాటులో ఉండటం, అండ్ దీస్ ఆల్ థింగ్స్ క్రియేట్ అ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ చూసింగ్ దిస్ యూనివర్సిటీ. సో స్టూడెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి మీరేం చేస్తున్నారు? సో మేము రెగ్యులర్ గా సెమినార్స్ కండక్ట్ చేస్తాము అండ్ వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్ టు మెనీ సిటీస్. సో ఆల్ ఓవర్ ఇండియా అండి, మా రీజనల్ ఆఫీస్ హిమాయత్ నగర్ హైదరాబాద్ లో ఉంది. సో డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ కి వెళ్తాం. వీ రిక్రూట్ ద బెస్ట్ స్టూడెంట్స్. మాకు కావాల్సింది ఏంటంటే వీఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ ద గుడ్ మెరిట్ స్టూడెంట్స్. సో దీనికోసం వీ హెవ్ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ మెనీ థింగ్స్ ఫర్ ద గుడ్ మెరిటెడ్ స్టూడెంట్స్ లైక్ స్కాలర్షిప్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్. సో అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ ద గుడ్ అవేర్నెస్, ఎందుకంటే ఉక్రెయిన్ లో చాలా మంది ఏం చేస్తున్నారంటే విపరీతమైన మోసం చేస్తున్నారు. సో ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్ ఎవరు అసలు యుక్రెయిన్ కూడా ట్రావెల్ చేయలేని వాళ్ళు కూడా యుక్రెయిన్ పంపిస్తూ ఉంటున్నారు. అలాంటి కన్ఫ్యూజన్స్ స్టూడెంట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవడం మంచి విధానం. థ్యాంక్ యూ దివ్య సుంతరాజ్ గారు జెడ్ఎస్ఎంయు గురించి ఒక అవగాహన కల్పించి అలాగే దానికి ప్రత్యేకతలు సలహాలు సూచనలు ఇచ్చినందుకు. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ ముఖేష్ గారు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.